హలో అండి, ఈ వీడియోలో మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఎలా రాయాలో చూద్దామండి. అంటే జస్ట్ ఆ మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాసి మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా అరేంజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ సర్క్యూట్ తీసుకున్నాము. ఇందుకు చెప్పిన ప్రాబ్లం లాగానే మనకి సోర్స్కి వచ్చేప్పటికి డైరెక్షన్ అనేది ఏది ఎటువైపు మైనస్ ఎటువైపు ప్లస్ అనేది మ్యాక్సిమం ప్రాబ్లంలోనే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ తీసుకుంటే మనకి డైరెక్షన్ ఇలా ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది ప్లస్ ఇది మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్. నెక్స్ట్ సెకండ్ మెష్కి వచ్చేప్పటికి డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్, ఈ రెసిస్టర్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. నెక్స్ట్ మెష్ త్రీకి వచ్చేప్పటికి ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ మైనస్ అలానే ప్లస్ మైనస్. ఏవైతే కామన్గా ఉంటాయో రెసిస్టర్స్ ఆ వాటికి మాత్రం రెండు డైరెక్షన్స్ వస్తాయండి. ఇలా ఇప్పుడు 120 ఓం 50 ఓం ఉంది కదా, ఇది ఏ మెష్కి కామన్గా లేవు కాబట్టి వీటికి ప్లస్ అండ్ మైనస్ అని ఒక డైరెక్షన్సే చూపిస్తాం. ఓకే, అప్లై కేవీఎల్ టు మెష్ వన్. ఓకే, చెప్పాను కదండి రెండు విధాలుగా కూడా చేయొచ్చు. ఇటు మనం ఫ్లో అవుతున్న దాన్ని బట్టి మైనస్ నుంచి ప్లస్, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది కాబట్టి ఈ లాస్ట్ సైన్ కన్సిడర్ చేయొచ్చు, లేదంటే ప్లస్ టు మైనస్ వెళ్తుందంటే ఇలానే కన్సిడర్ చేయొచ్చు, లేదు అంటే స్టార్టింగ్ సైన్ అయినా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నేను స్టార్టింగ్ సైనే కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, అప్లై కేవీఎల్ టు మెష్ వన్ కదా, ఎంత ఉంది స్టార్టింగ్ సైన్ మైనస్ ఉంది కాబట్టి -10. ఇలా వచ్చేప్పటికి లూప్ అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ పాత్ కదా, అంటే ఇదంతా కలిపి ఒక లూప్ ఇలా వెళ్తుంది కాబట్టి స్టార్టింగ్ సైన్ ఎంత ఉంది +150 ఆఫ్. ఏం వేయాలండి, ఈ రెసిస్టర్ అనేది మెష్ వన్కి అలానే మెష్ టూకి రెండిటికి కామన్గా ఉంది కాబట్టి, బట్ మనం రాసేది ఫస్ట్ మెష్ ఈక్వేషన్ కాబట్టి ఫస్ట్ ఏం వేయాలి, I1 వేయాలి, I1 -I2, ఇదంతా కలిపి ఒక మెష్ వన్. ఓకే, ఒక లూప్ ఒక క్లోజ్డ్ పాత్ అంటే ఇప్పుడు ఇది కూడా కన్సిడర్ చేయాలిగా, ఇది కూడా +200 ఆఫ్. ఈ రెసిస్టర్ అనేది దేనికి కామన్గా ఉంది, మెష్ వన్కి మెష్ త్రీకి కామన్గా ఉంది, I1 -I3 -0. -10 +150 మల్టిప్లై చేయండి, 150 I1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 150 I2 ప్లస్ 200తో మల్టిప్లై చేయండి, 200 I1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 200 I3 -0. ఓకే, ఫస్ట్ I1 టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, I1 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ I1 ఉంది ఇక్కడ I1 ఉంది, రెండు కూడా ప్లస్లే ఉన్నాయి అంటే అడిషన్ చేయండి, 200 ప్లస్ 150 అంటే 350 I1. నెక్స్ట్ I2 ఏముంది, 150 I2 -200 I3 ఈ -10 అలా ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుందంటే +10 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అప్లై కేవీఎల్ టు మెష్ 2. ఇప్పుడు మెష్ 2కి కేవీఎల్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాము కేవీఎల్, ఇక్కడ చూడండి మెష్ 2 అంటే ఇది కదా. ఓకే, ఈ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి ప్లస్ మైనస్ అనేది ఉంటుంది, ప్లస్ కన్సిడర్ చేస్తాము. బట్ ఈ రెసిస్టర్ అనేది మెష్ 2కి మెష్ 1కి కామన్గా ఉంది కాబట్టి 150 ఆఫ్ ఏదైతే ఫస్ట్ వేస్తామో ఏది కన్సిడర్ చేస్తామో అదే వేయాలి, 150 ఆఫ్ I2 -I1 వేస్తాం. నెక్స్ట్ ఇటు వచ్చేప్పటికి ఈ రెసిస్టర్ అనేది దేనికి కామన్గా కాదు, ఇండివిడ్యువల్గా ఉంది కాబట్టి 50 × I2. నెక్స్ట్ ఇటు వచ్చేప్పటికి ఈ రెసిస్టర్ అనేది మెష్ 2కి మెష్ 3కి కామన్గా ఉంది కాబట్టి ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత, 100 ఆఫ్ I2 -I3 వేయాలి, ఎందుకంటే మనం కన్సిడర్ చేసింది మెష్ 2 కాబట్టి I2 -I3 ఈక్వల్ టు ఎంత వేస్తాము, 0 వేయాలి. ఓకే, 150 ఆఫ్ I2 -I1 +50 I2 +100 ఆఫ్ I2 -I3 -0. ఈ 150తో మల్టిప్లై చేయండి, 150 I2 -150 I1 +50 I2
100i2 - 100i3 = 0. ఫస్ట్ ఏం చేస్తారంటే i1 టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. i1 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. ఫస్ట్ రాయండి 150 i1. నెక్స్ట్ i2 టర్మ్స్ కన్సిడర్ చేయండి. i2 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. అన్నీ ప్లస్లే ఉన్నాయి, అంటే అన్నిటినీ అడిషన్ చేయండి. 50 + 100 150 + 150 + 150 = 300 +300 i2 మైనస్ ఓన్లీ 1 టర్మే కదా i3 టర్మ్, -100i3 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ అప్లై కేవీఎల్ టు మెష్ 3. ఓకే, ఇప్పుడు కేవీఎల్ అనేది మెష్ 3కి అప్లై చేయాలి. ఓకే, ఇది మెష్ 3 కదండి, డైరెక్షన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్. స్టార్టింగ్ సైన్ తీసుకోండి, ప్లస్ ఈ రెసిస్టర్ అనేది దేనికి దేనికి కామన్గా ఉంది? మెష్ 1కి అలానే మెష్ 3కి కామన్గా ఉంది. బట్ ఏం రాస్తాం మనం? 200 ఆఫ్, కన్సిడర్ చేసేది ఈ మెష్ 3 కాబట్టి 200 ఆఫ్ i3 - i1 వేయాలి. ఏదైతే మనకి మెష్ ఈక్వేషన్ రాస్తామో ఫస్ట్ అది వేయాలి. నెక్స్ట్ ఈ రెసిస్టర్ చూడండి, ఈ రెసిస్టర్ కూడా మెష్ 3కి మెష్ 2కి కామన్గా ఉంది, అంటే లూప్ 2కి లూప్ 3కి కామన్గా ఉంది. అంటే బట్ ఏం రాయాలి? 100 ఆఫ్ i3 - i2 అని రాయాలి. ఈ రెసిస్టర్ అనేది ఇండివిజువల్, ఏ మెష్కి కామన్గా లేదు కాబట్టి ఓన్లీ 120 ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ i3, 120 × i3 అని రాస్తే సరిపోతుంది. ఓకే, 200 ఆఫ్ i3 - i1 +100 ఆఫ్ i3 - i2 +120 i3 = 0. 200తో మల్టిప్లై చేయండి, 200i3 - 200i1 ప్లస్ ఇక్కడ 100తో మల్టిప్లై చేయండి, 100i3 + (-) 100i2 +120i3 = 0. ఫస్ట్ i1 టర్మ్స్ ఏమేమి ఉన్నాయో నోట్ చేయండి. i1 టర్మ్స్ ఒక్కటే ఉంది కాబట్టి -200i1. నెక్స్ట్ i2 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? i2 టర్మ్స్ కూడా ఒక్కటే ఉంది, ఎంత ఉంది? -100i2. నెక్స్ట్ i3 టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ కూడా ప్లస్లే ఉన్నాయి, అంటే అన్నిటినీ అడిషన్ చేయండి. 200 + 100 = 300 + 120 = 420 i3 = 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, మెష్లు ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ రాసాము. ఇప్పుడు ఆ 3 ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి. ఓకే, మ్యాట్రిక్స్ ఫామ్ అంటే 3 ఈక్వేషన్స్ని అరేంజ్ ఈక్వేషన్ 1, 2, and 3 ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఫస్ట్ ఈక్వేషన్ 1లో i1 ఎంత ఉంది? 350 ఉంది. i2 ఎంత ఉంది? 150 ఉంది. i3 ఎంత ఉంది? -200 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో i1 ఎంత ఉంది? -150 ఉంది. i2 ఎంత ఉంది? 300 ఉంది. i3 ఎంత ఉంది? -100 ఉంది. ఈక్వేషన్ 3లో i1 ఎంత ఉంది? -200. i2 -100. i3 420. ఓకే, దిస్ ఈజ్ i1, i2 అండ్ i3. వోల్టేజ్ సోర్స్లో వచ్చేప్పటికి ఏమున్నాయి? 10, 0, 0. ఓకే, ఇలా రాయాలండి. మీకు ఒక్కోసారి క్రామర్స్ రూల్ యూజ్ చేసి కరెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఒక్కసారి ఏమో ఓన్లీ మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాసి వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి అని కూడా అడగచ్చు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.